హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీమీడియా నేర్చుకోవడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ ఏ ఏజ్లో నేర్చుకోవాలి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మల్టీ మీడియాలో రెండు రకాల కోర్సెస్ ఉంటాయి అవి షార్ట్ టర్మ్ కోర్సెస్ లాంగ్ టర్మ్ కోర్సెస్ ఈ రెండు కోర్సుల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ రెండు కోర్సులను బేస్ చేసుకొని ఎవరికి ఏది సెట్ అవుతుంది ఎవరు ఎలాంటి కోర్సెస్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్ టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు మల్టీమీడియా చేయొచ్చా ఒకవేళ చేస్తే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఈ కోర్సుల్లో ఏది వీళ్ళకి సెట్ అవుతుంది అనేది చూద్దాం ఎవరైతే టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ కోర్సులు అస్సలు సెట్ అవ్వవు ఎందుకంటే మల్టీమీడియా అనేది ప్యాషనేట్ ఫీల్డ్ ప్యాషన్ ఉంటేనే ఈ ఫీల్డ్కి రావాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో ఎవరికైనా మినిమం గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి ఎవరైనా టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ టర్మ్ కోర్సులని లేదా ఇంకో వేరే కోర్సులని స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది ఎప్పుడైనా ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాక ఫర్దర్గా సాఫ్ట్ స్కిల్స్ అయినా లేకపోతే వేరే స్కిల్స్ అయినా నేర్చుకోవాలి ఎందుకంటే స్టడీ అనేది ఒక పర్టికులర్ ఏజ్లో మాత్రమే కంప్లీట్ చేయగలం మధ్యలో ఎలాంటి గ్యాప్ వచ్చినా ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా మైండ్ డైవర్ట్ అయిపోయి స్టడీస్కి బ్రేక్ పడుతుంది కాబట్టి ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ అయిపోతే ఫ్యూచర్లో స్టడీస్ కంప్లీట్ చేయలేదే అని బాధపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఫస్ట్ స్టడీస్ అయిపోయినాకే మన ప్యాషన్ అయినా ఇంకేదైనా ఇన్ కేస్ మీరు అలా కోర్సెస్ నేర్చుకున్నా కానీ అవి మీకు అర్థం కావు ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రియాలిటీ తెలియదు విఎఫ్ఎక్స్ ఫీల్డ్లో రియల్ ఇన్సిడెంట్స్ మీద చాలా అవగాహన ఉండాలి అండ్ అలాగే ఓపిక కూడా చాలా ఎక్కువ ఉండాలి కాబట్టి టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ కోర్సులను నేను అస్సలు రికమెండ్ చేయను ఫస్ట్ మీ స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన ఫీల్డ్కి వెళ్ళండి ఇందులో కొంతమందికి టెన్త్ ఇంటర్ ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ లేదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ చేసి ఉంటారు ఆ తర్వాత స్టడీస్ ఆపేసి కొంతమంది మ్యారేజ్ చేసుకొని లేదా వేరే జాబ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో అలాంటి వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ కోర్సులు నేర్చుకోవచ్చు నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోర్సెస్ టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు చేయొచ్చా అంటే ఇది కొంచెం రిస్క్తో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ కోర్సెస్ అంటే చాలా ఖర్చు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీసెంట్ ఇన్స్టిట్యూట్లో టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేయాలంటే టూ ల్యాక్స్ వరకు ఫీజు ఉంటుంది కానీ ఈ లాంగ్ టర్మ్ కోర్సెస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో డిగ్రీ సర్టిఫికేట్ కూడా వస్తుంది ఇలా ఆర్ట్స్లో డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కంపెనీస్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కంపెనీస్ కూడా ఇలా ఆర్ట్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు కనుక ఎవరైతే అంత ఫీజుని భరించగలరో అండ్ ఎవరైతే ఫినాన్షియల్గా బెటర్ ఉంటారో ఇంకా ఎవరికైతే ఆర్ట్స్లో చిన్నప్పటి నుండి ప్యాషన్ అండ్ టాలెంట్ ఉంటుందో వాళ్ళు టెన్త్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లాంగ్ టర్మ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అంత మనీ స్పెండ్ చేసి ట్రైనింగ్ అవుతున్నప్పుడు అంతే డెడికేషన్తో నేర్చుకోవాలి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సక్సెస్ఫుల్గా డిగ్రీని కంప్లీట్ చేయాలి మధ్యలో డ్రాప్ అవుట్ అయితే మనీ వేస్ట్ అవుతుంది అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇలా లాంగ్ టర్మ్ కోర్సెస్లో జాయిన్ అయ్యి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళని చాలామందిని చూశాను అందులో మ్యాక్సిమం టెన్త్ అండ్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళే ఉన్నారు అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి తర్వాత ఆల్రెడీ ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మల్టీమీడియా చేయొచ్చా చేస్తే షార్ట్ టర్మ్ కోర్సెస్ లాంగ్ టర్మ్ కోర్సెస్ వీటిల్లో ఏది సెట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఎవరైతే డిగ్రీ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు షార్ట్ టర్మ్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారు అండ్ ఆటోమేటిక్గా వాళ్ళ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది అంతేకాకుండా స్టడీస్ తర్వాత ఎలాగో జాబ్ చేయాలి లేకుంటే బిజినెస్ చేయాలి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్లు కోర్స్ సెలెక్ట్ చేసుకొని జాబ్ సంపాదించవచ్చు అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత వేరే జాబ్ చేసుకుంటూ లేదా వేరే వర్క్ చేసుకుంటూ పిఎఫ్ఎస్ కోర్స్ నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ ఫెసిలిటీ ఓన్లీ షార్ట్ టర్మ్ కోర్సెస్లో మాత్రమే ఉంటుంది ఇందులో క్లాసెస్ డైలీ టూ అవర్స్ మాత్రమే ఉంటాయి షార్ట్ టర్మ్ కోర్సులు జనరల్గా మినిమం త్రీ మంత్స్ నుండి మ్యాక్సిమం వన్ ఇయర్ వరకు ఉంటాయి టైం తక్కువ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయొచ్చా అంటే మ్యాక్సిమం ఎవరైనా ఏదైనా డిగ్రీ అవ్వగానే అందరూ జాబ్ కోసం ట్రై చేస్తారు లేక ఒక సిక్స్ మంత్స్ ఏదైనా కోర్స్ నేర్చుకొని జాబ్లో జాయిన్ అవుతారు లేక ఏదైనా బిజినెస్ చేస్తారు ఎవరైనా ఇవే చేస్తారు ఎందుకంటే మ్యాక్సిమం చాలామందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందువల్ల అందరూ స్టడీ అయ్యాక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు అలాంటి వాళ్ళకి కేవలం షార్ట్ టర్మ్ కోర్సెస్ మాత్రమే సెట్ అవుతాయి అండ్ ఎవరైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారో ఎలాంటి కమిట్మెంట్స్ ఉండవో వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ కోర్సులు చేయొచ్చు సింపుల్గా ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు మాకు ఎలాంటి ఫినాన్షియల్ ప్రెజర్స్ లేవు అండ్ ఇంకా వేరే కమిట్మెంట్స్ లేవు అనుకునే వాళ్ళు విఎఫ్ఎక్స్లో డిగ్రీ చేయవచ్చు ఇక్కడ విఎఫ్ఎక్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి అవి ఏంటి అనేది టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనే వీడియోలో చెప్పాను ఆ వీడియో చూడండి ఫైనల్గా చెప్పాలంటే టెన్త్ ఇంటర్ అయిన వాళ్ళు షార్ట్ టర్మ్ కోర్సుల్లో అస్సలు జాయిన్ అవ్వకండి ఎవరైతే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారో అండ్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళు లాంగ్ టర్మ్ కోర్సులు చేయండి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేము అనుకునే వాళ్ళు ఫస్ట్ మీ స్టడీస్ కంప్లీట్ చేయండి గ్రాడ్యుయేషన్ అయ్యాక షార్ట్ టర్మ్ కోర్సుల్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ డిగ్రీ అయిన వాళ్ళు నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఎలాంటి స్ట్రగుల్స్ లేవు అనుకుంటే లాంగ్ టర్మ్ కోర్సెస్లు చేయండి లేదు అంటే షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిందంతా పర్సనల్గా నేను చూసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్